Action. Hi friends, welcome to our channel. Mega Power Star Ram Charan మరియు యంగ్ టైగర్ NTR లతో దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ రౌద్రం రణం రుధిరం ఇక ఇప్పుడు రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా చిత్ర బృందం అంతా సాలిడ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక జక్కన్న ఆంటీ ముంబైలో ఈ చిత్ర ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇక ఈ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ త్రిబులార్ నుంచి మరొక పాట వచ్చేసింది. ఇప్పటికే విడుదలైన దోస్తి, నాటు నాటు, జనని పాటలు ప్రేక్షకులను అభిమానులను విశేషంగా అలరించాయి. ఇక తాజాగా కొమరం భీముడో అనే నాలుగవ పాటను చిత్ర బృందం విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. రీవోల్ట్ ఆఫ్ భీమ్ పేరుతో వచ్చిన ఈ సాంగ్ చాలా ఉద్వేగభరితంగా సాగింది. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్ అయిన కొమరం భీముడో పాటలో సినిమాలో భీమ్ స్వభావాన్ని, ఆశలు, ఆశయాలను, భావోద్వేగాలను ఎలివేట్ చేస్తుంది. ఇక ఈ ఉద్వేగభరిత గీతానికి MM కిరవాణి గారు అద్భుతమైన బాణీలను సమకూర్చారు. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. కిరవాణి తనయుడు కాలభైరవ ఈ పాటను అన్ని భాషల్లోనూ ఆలపించడం విశేషం. ఇక తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఈ పాట విడుదలైంది. ఇక ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు విజువలైజేషన్ మరియు కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. ఇక రీవోల్ట్ ఆఫ్ భీమ్ పేరుతో పాట వచ్చేసింది. దాంతో ఇప్పుడు రామ్ చరణ్ అభిమానులు మరి రామ్ చరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు సాంగ్ ఎప్పుడు వస్తుందా అనేసి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం రీవోల్ట్ ఆఫ్ రామరాజు అనే పేరుతో త్వరలోనే చిత్ర బృందం రామ్ చరణ్ పాటను విడుదల చేయనుంది అనేసి సమాచారం. అది కూడా డిసెంబర్ చివరిలోనే ఈ పాటను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రామ్ చరణ్ పై చిత్రీకరించిన రీవోల్ట్ ఆఫ్ రామరాజు సాంగ్ కూడా చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది అనేసి సమాచారం. ఇక ఈ చిత్రంలో ఇది 5వ పాటగా విడుదల కానుంది. ఇక రీవోల్ట్ ఆఫ్ రామరాజు ప్రమోని 2 రోజుల్లో రిలీజ్ చేసే అవకాశాలున్నాయనేసి వార్తలు వస్తున్నాయి. ఇక ఈ పూర్తి పాటను డిసెంబర్ చివరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్ పై చిత్రీకరించిన ఈ పాట కూడా చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది అనేసి తెలుస్తుంది.